నాకు చిన్నప్పుడు ఒక డౌట్ ఉండేదండి, భూమి దాటితే ఏముంటుంది? సో ఆ విషయం ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. భూమి దాటి కొన్ని లక్షల కిలోమీటర్లు కనుక మనం వెళ్ళినట్టయితే చంద్రుడు అనే ఒక ఉపగ్రహం మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. అది కూడా దాటి కొంచెం ముందుకు వెళ్తే అంగారకుడు అనే ఒక గ్రహం కనిపిస్తూ ఉంటుందన్నమాట. అది కూడా దాటి కొంచెం ముందుకు వెళ్తే కొన్ని లక్షల కోట్ల గ్రహ శకలాలతో కలిసిన ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనే ఒక సముదాయం కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అది కూడా దాటి కొంచెం ముందుకు వెళ్తే సౌర కుటుంబంలోనే అతిపెద్ద గ్రహం జూపిటర్ మొత్తం గ్యాస్తో తయారైన ఒక పెద్ద గ్రహం మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అది కూడా దాటి ముందుకు వెళ్తే సాటరాన్, అది కూడా దాటి ముందుకు వెళ్తే యురేనస్, అది కూడా దాటి ముందుకు వెళ్తే నెప్ట్యూన్ అనే గ్రహం, అది కూడా దాటి ముందుకు వెళ్తే కుప్లియర్ బెల్ట్. ఇది కూడా కొన్ని లక్షల కోట్ల రాక్స్తోనూ, డ్రాఫ్ ప్లానెట్స్తోనూ, శాటిలైట్స్తోనూ, ప్లూటో లాంటి డ్రాఫ్ ప్లానెట్సు, యురేనస్, వాటి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు, ఐసి రాక్సు, ఇవన్నిటితో కూడిన ఒక సముదాయం అన్నమాట. దాన్నే కుప్లియర్ బెల్ట్ అని పిలుచుకుంటూ ఉంటాం అన్నమాట. అది కూడా దాటి ముందుకు వెళ్తే టెర్మినేషన్ షాక్, అది కూడా దాటి ముందుకు వెళ్తే హీలియోపౌజ్, అది కూడా దాటి ముందుకు వెళ్తే ఇంటర్స్టెల్లర్ స్పేస్, అంటే గ్రహానికి అంటే ఒక నక్షత్రానికి నక్షత్రానికి మధ్య ఉండే ఖాళీ స్పేస్ అన్నమాట. ఎక్కువ స్పేస్, ఖాళీ స్పేస్ ఇంటర్స్టెల్లర్ స్పేస్ అంటాం. అది కూడా దాటి ముందుకు వెళ్తే ఓట్ క్లౌడ్, అది కూడా దాటి ముందుకు వెళ్తే ప్రోక్సిమా సెంటోరిస్ అనే ఒక నక్షత్రం, అది కూడా దాటి ముందుకు వెళ్తే ఆల్ఫా సెంటోరిస్ ఏ, అది కూడా దాటి ముందుకు వెళ్తే ఆల్ఫా సెంటోరిస్ బి, అది కూడా దాటి ముందుకు వెళ్తే బీటా సెంటోరిస్, అది కూడా దాటి ముందుకు వెళ్తే ఏసి ప్లస్ 7938. ఇది ఏసీ అంటే మనం ఇంట్లో చల్లదనం కోసం వేసుకునే ఏసీ కాదండి, కొన్ని లక్షల సెంటిగ్రేడ్తో బాగా హీట్గా ఉండే ఒక నక్షత్రం పేరు అన్నమాట. అది కూడా దాటి ముందుకు వెళ్తే ఓరియన్ ఆర్మ్ అనే దాని యొక్క అంచులు అన్నమాట. అందులో కొన్ని వేల నక్షత్రాలు ఉంటాయి. అది కూడా దాటి ముందుకు వెళ్తే కరీనా సెజిస్ట్రస్ అనే ఒక ఆర్మ్ అన్నమాట. అది కూడా దాటి ముందుకు వెళ్తే మిల్కీవే పాలపుంత యొక్క అంచులు అన్నమాట. కొన్ని లక్షల నక్షత్రాలు కలిగిన పాలపుంత అనే ఒక నక్షత్ర మండలం సంబంధించిన అంచులు అన్నమాట. అది కూడా దాటి ముందుకు వెళ్తే యాండ్రోమెడా అనే ఒక నక్షత్ర మండలం అండి. అది కూడా దాటి ముందుకు వెళ్తే ఎల్ఎంసి అనే ఒక నక్షత్ర మండలం అన్నమాట. అది కూడా దాటి ముందుకు వెళ్తే యాంటిలియా 2 అనే ఒక నక్షత్ర మండలం అన్నమాట. అది కూడా దాటి ముందుకు వెళ్తే ఇలాంటి నక్షత్ర మండలాలకే సంబంధించిన లోకల్ గ్రూప్ అనే ఒక నక్షత్ర మండల సముదాయం అన్నమాట. ఇందులో ఇంచుమించు 80 నక్షత్ర మండలాలు ఉంటాయి అన్నమాట, లోకల్ గ్రూప్ యొక్క అంచులు అన్నమాట. ఇది కూడా దాటి ముందుకు వెళ్తే విగ్రో సూపర్ క్లస్టర్ అనే దాని యొక్క అంచులు అన్నమాట. ఇందులో సుమారు 1300 నక్షత్ర మండలాలు ఉంటాయి అన్నమాట. ఇది కూడా దాటి ముందుకు వెళ్తే లనేకియా అనే ఒక పెద్ద నక్షత్ర మండలం అన్నమాట. ఇందులో దాదాపు 100,000 నక్షత్ర మండలాలు ఉంటాయి, నక్షత్రాలు కాదు నక్షత్ర మండలాలు 100,000 లనేకియా. ఇది కూడా దాటి ముందుకు వెళ్తే షేప్లెస్ సూపర్ క్లస్టర్, ఇది కూడా దాటి ముందుకు వెళ్తే కోమా సూపర్ క్లస్టర్, ఇది కూడా దాటి ముందుకు వెళ్తే మనకి గెలాక్సియల్ జెయింట్స్ కానీ, గ్రేట్ వాల్స్ కానీ, ఇంకా మధ్య మధ్యలో వాయిడ్స్ అని, సూపర్ వాయిడ్స్ అని, నక్షత్ర మండలాలను సైతం తనలో కలుపుకునే సామర్థ్యం ఉన్న బ్లాక్ హోల్స్, కృష్ణ బిలాలు కానీ, ఇంకా ఎన్నో ఇలాంటివి ఎన్నో కలిగిన మన విశ్వపు అంచులు అన్నమాట. అది కూడా దాటి ముందుకు వెళ్తే ఇలాంటి విశ్వాలు ఎన్నో ఉన్న మల్టీవెర్స్ అన్నమాట. అది కూడా దాటి ముందుకు వెళ్తే ఇలాంటి మల్టీవెర్స్లో ఎన్నో ఉన్న కొన్ని లక్షల కోట్లు ఉన్న రెడ్ షిఫ్ట్ పాయింట్ అండి. అది కూడా దాటి ముందుకు వెళ్తే ఎలాంటి రెడ్ షిఫ్ట్ పాయింట్లు ఉన్న అనేక ఉన్న ప్యాలెట్స్ అండి. అది కూడా దాటి ముందుకు వెళ్తే ఇలాంటి ఎన్నో లక్షల కోట్ల ప్యాలెట్స్ ఉన్న కాస్మోస్ అండి. చెప్పడానికి నాకు ఓపిక ఉన్నా సరే ఇది కొన్ని రోజులు పట్టే ప్రాసెస్ అన్నమాట. ఆ వీడియో అప్లోడ్ చేయడానికి మన నెట్ బ్యాలెన్స్ కూడా సరిపోదండి, అంత పెద్దది ఈ కాస్మోస్. కానీ మనం తరచుగా మనం చాలా గర్వంగా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. మనం కాదు కదా, మన సౌర కుటుంబం కానీ,
మన పాలపంత నక్షత్ర మండలం కానీ, అలాగే మన విశ్వం కానీ గొప్పదా కాదా అనే విషయం పక్కన పెడితే కనీసం కన్సిడరబుల్ కూడా కాదు, అంటే లెక్కల్లోకి తీసుకోదగినది కూడా కాదు. మనకి ఉదాహరణ చెప్పుకోవాలంటే, మనం ఒక టన్ను ఇసుక కొనుగోలు చేసామనుకోండి, అందులో ఒక చిన్న రేణువు ఎక్కడికన్నా పడిపోతే దాని గురించి మనం ఆలోచన చెయ్యం కదా. సో ఈ కాస్మోస్లో మన విశ్వం ఒక ఇసుక రేణువు కన్నా కూడా చాలా 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 చిన్నదండి. అన్కన్సిడరబుల్ అంటే లెక్కల్లోకి తీసుకోదగినది కాదు, అంత చిన్నదన్నమాట. ఈ కాస్మోస్ అంకెలు కానీ అనంతం కానీ ఇటువంటి ఏ పదాలు కూడా వివరించలేనంత పెద్దదన్నమాట కాస్మోస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.